फ्रेंड्स सो ई रोज़ सी लांग्वेज लो डायनामिक मेमोरी एलोकेशन टॉपिक मनम चूदा सो फर्स्ट ऑफ़ ऑल डायनामिक मेमोरी एलोकेशन व्हाट इज़ डायनामिक मनम रन टाइम लो डायनामिक गा मेमोरी नी एलोकेट चेयडम कोसम डायनामिक मेमोरी एलोकेशन अने टॉपिक यूज़ चेस्तम सो द फर्स्ट पॉइंट इट एलोकेट्स मेमोरी एट रन टाइम सो रन टाइम लो मन की मेमोरी एलोकेट चेसे कॉन्सेप्ट नी एक्सेस चेयाली अंटे मनम डायनामिक मेमोरी एलोकेशन अने कॉन्सेप्ट यूज चेयाली सो ई कॉन्सेप्ट नी एक्सेस चेयाली अंटे मनम यूज चेयाल्सिन हेडर फाइल वच्ची stdlib.h सो stdlibrary.h अने हेडर फाइल लो उन्न फंक्षन्स यूज चेसुकुनी प्रीडिफाइन गा ई हेडर फाइल नी एक्सेस चेसुकुंटू मनम ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ని యాక్సెస్ చేస్తాం సో ఇందులో యూజ్ చేసే మెయిన్ ఫంక్షన్స్ ఏమిటి అంటే టోటల్ మనకి ఫోర్ ఫంక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి డైనమిక్ మెమరీ అలొకేషన్ కంటైన్స్ ఫోర్ ఫంక్షన్స్ దట్ ఈస్ ఫస్ట్ వన్ మ్యాలాక్ సెకండ్ వన్ క్యాలాక్ అండ్ థర్డ్ వన్ రీఅలాక్ అండ్ ఫోర్త్ వన్ ఫ్రీ सो टोटल मन की फोर फंक्षन अवेलेबल इन डायनामिक मेमोरी एलोकेशन सो फंक्षन की ओर पर्पस उ मन की ए पर्पस फंक्षन कावा आ फंक्षन मन एक्सेस जरूरत सो दाखी बिफोर फर्स्ट ऑफ़ ऑल मन की टू टाइप्स ऑफ मेमोरी एलोकेशन उ अवेटे फर्स्ट वन स्टैटिक मेमोरी एलोकेशन अंड द सेकंड वन डायनामिक मेमोरी एलोकेशन सो स्टैटिक मेमोरी एलोकेशन की डायनामिक मेमोरी एलोकेशन की डिफरेंस एंटे ద ఫస్ట్ స్టాటిక్ మెమరీలోకి సంబంధించిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మెమొరీ ఎలొకేటెడ్ ఇన్ కంపైల్ టైమ్ సో మనకి స్టాటిక్ మెమరీ ఎలొకేషన్లో కంపైల్ టైంలో మనకి మెమొరీ ఎలొకేట్ అవుతుంది అలానే డైనమిక్ మెమరీ ఎలొకేషన్కి వచ్చేసరికి రన్ టైంలో మెమొరీ ఎలొకేట్ అవుతుంది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ మెమరీ అండ్ డైనమిక్ మెమరీ సెకండ్ వన్ ఒక్కసారి మనం స్టాటిక్ మెమరీ ద్వారా అంటే స్టాటిక్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ మనం వేరియబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత మనం అందులో ఉన్న సైజెస్ కానీ దానికి సంబంధించి అలొకేషన్స్ కానీ మనం చేంజ్ చేయలేం సో స్టాటిక్ మెమరీకి ఎప్పుడైతే ఎగ్జిక్యూటింగ్ అనేది పెర్ఫామ్ అవుతుందో మనం అందులో ఉన్న అలొకేషన్ని మనం ఇంక్రీజ్ చేయడం అనేది జరగదు సో దట్ ఈస్ ఇన్ స్టాటిక్ మెమరీ ఎలొకేషన్ సో దిస్ కాంట్ బి ఇంక్రీజ్డ్ మెమొరీ సో మనం మెమొరీని ఇంక్రీజ్ చేయడం కుదరదు బట్ ఇట్ ఈస్ పాసిబుల్ మెమొరీ ఇంక్రీజ్డ్ ఇన్ రన్ టైమ్ సో రన్ టైంలో మనం మెమొరీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో దిస్ ఈస్ స్టాటిక్ అండ్ డైనమిక్ సో డైనమిక్ మెమరీకి వచ్చేసరికి మనం రన్ టైంలో పెర్ఫామ్ చేస్తాం సో నెక్స్ట్ ఇక్కడ స్టాటిక్ మెమరీ మనం ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఇట్ యూజింగ్ ఇన్ ఎరేస్ అండ్ డైనమిక్ మెమరీ వచ్చేసరికి మనకి లింక్డ్ లిస్ట్లో యూజ్ చేస్తాం సో రన్ టైంలో యాక్సెస్ చేయాలి అంటే మనం లింక్డ్ లిస్ట్ అనే టాపిక్ యూజ్ చేస్తాం సో దిస్ ఈజ్ ఆల్సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ సో ఇలా మనం ఏంటంటే డైనమిక్ మెమరీ అలొకేషన్లో ఈ ఫోర్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఈ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు సో అంటే దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ మెమరీ అండ్ డైనమిక్ మెమరీ స్టాటిక్ మెమరీ మీన్స్ కంపైల్ టైమ్ అండ్ డైనమిక్ మెమరీ మీన్స్ రన్ టైమ్ సో నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాలాక్ క్యాలాక్ రియలాక్ అండ్ ఫ్రీ అండ్ వాట్ ఈస్ ద యూజ్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఫంక్షన్ మ్యాలాక్ మ్యాలాక్ అనే ఫంక్షన్లో మనం ఎలా యాక్సెస్ చేస్తాం అండ్ దాన్ని ఏ టైంలో ఎలొకేషన్కి యూజ్ చేస్తాం సో మ్యాలాక్ క్యాలాక్కి రెండింటికి కూడా మనం ఎలొకేషన్కే యూజ్ చేస్తాం బట్ డిఫరెన్స్ ఏంటి అంటే మ్యాలాక్ అనేది ఓన్లీ సింగిల్ బ్లాక్ రిక్వెస్టెడ్ మెమొరీ సో ఇందులో మనం సింగిల్ బ్లాక్ వరకు మాత్రమే మనం ఎలొకేషన్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు బట్ క్యాలాక్ వచ్చేసరికి మల్టిపుల్ బ్లాక్ రిక్వెస్టెడ్ మెమరీ అంటే మల్టిపుల్ బ్లాక్స్కి మనం ఎలొకేషన్ అనేది చేయొచ్చు దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ మ్యాలాక్ అండ్ క్యాలాక్ ఒక్క బ్లాక్కి మాత్రం మీరు ఎలొకేషన్ చేయాలంటే మ్యాలాక్ యూజ్ చేస్తాము మల్టిపుల్ బ్లాక్స్కి ఎలొకేషన్ చేయాలి అంటే క్యాలాక్ యూజ్ చేస్తాం సో మ్యాలాక్ వచ్చేసరికి సింగిల్ బ్లాక్ ఎలొకేషన్ సో దీనికి సంబంధించి మనకి సింటాక్స్ ఏంటి సింటాక్స్ ఎలా ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాయింటర్స్లో వాయిడ్ పాయింటర్ అని చెప్పాను సో ఏ టైప్ ఆఫ్ ఎలొకేషన్ అయినా కూడా మనం వాయిడ్ పాయింటర్ ద్వారా చేయొచ్చు సేమ్ ఇక్కడ కూడా పాయింటర్ వేరియబుల్
sum equal to danik manam assign chestam pointer variable equal to cast type or manam data type ani kuda anochu cast type asterisk so pakkana manam ee data type asterisk tho paatu manam function name istam that is malloc of byte size so manam mention chese size ante ఒక్క బ్లాక్కు మాత్రమే అలొకేషన్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి డైరెక్ట్ సైజ్ కానీ లేదు సైజ్ ఆఫ్ ఆపరేటర్ ద్వారా దానికి మనం సైజ్ అనేది గెట్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ అ మాలోక్ సింటాక్స్ సో నెక్స్ట్ వచ్చేసి దీని యూసేజ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా ఇవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ పాయింటర్ వేరియబుల్ పిటిఆర్ ఈక్వల్ టు సో ఐఎమ్ టేకింగ్ డేటా టైప్ ఇంట్ ఇంట్ యాస్ట్రిక్ స్పేస్ ఏమి ఉండదు ఇంట్ యాస్ట్రిక్ malloc of so byte size okavela already meek teliste okay direct ga ivvachu ledu ante ikkada ila ivvachu n into size of int so nenu n ane variable ki nenu allocation perform cheyali anukuntunappudu ante n times nenu enni size of bytes allocate cheddam anukuntunanu ante size of int 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 yokka occupying bytes evaithe unnayo avi manaki size of operator get chestundi so size of operator getting 2 bytes because integer occupies 2 bytes so nenu ikkada 2 anedi mention cheyachu 3 anedi mention cheyachu 4 anedi mention cheyachu అది మన ఇష్టం సో ఎన్ ఇంటూ టూ సో ఎన్ని టూ బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేయాలి అనుకుంటే అన్ని బైట్స్ ఆఫ్ మెమరీని మనం పాయింటర్లో అడ్రస్లో ఉన్న వేరియబుల్కి మెన్షన్ చేయొచ్చు సో దట్ ఈస్ ద మాలోక్ ఫంక్షన్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కాలోక్ ఫంక్షన్ ఇట్ ఈస్ మల్టిపుల్ బ్లాక్ మెమరీ అలొకేషన్ సో మల్టిపుల్ బ్లాక్ అంటే ఇప్పుడు ఏదైతే సైజ్ అయితే మీరు తీసుకున్నారో అదే సైజ్ మీరు మల్టిపుల్ బ్లాక్స్కి మీరు ఎట్ ఏ టైం మనం యాక్సెస్ చేయడానికి మనం ఈ కాలోక్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది సో నెక్స్ట్ కాలోక్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే అగైన్ ఐఎమ్ టేకింగ్ పాయింటర్ వేరియబుల్ ఈక్వల్ టు క్యాస్ట్ దట్ మీన్స్ డేటా టైప్ యాస్ట్రిక్ సేమ్ మాలోక్ ప్లేస్లో మీరు ఇక్కడ ఇచ్చేది కాలోక్ ఆఫ్ నెంబర్ అంటే మీరు ఎంత నెంబర్ అనేది అలొకేట్ చేస్తున్నారంటే ఎన్ని పాయింటర్ వేరియబుల్స్కి అలొకేట్ చేస్తున్నారో అలానే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింటర్ వేరియబుల్కి ఎంత బైట్ సైజ్ అనేది మీరు ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ పిటిఆర్ ఈక్వల్ టు సో సేమ్ పైన తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం ఇంట్ యాస్ట్రిక్ ఆఫ్ కాలోక్ ఆఫ్ ఎన్ కోమా సైజ్ ఆఫ్ ఇంట్ సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ వన్ పార్ట్ ఓన్లీ అంటే మీరు ఏదైతే ఒక్క పాయింటర్ వేరియబుల్ అలొకేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 5 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంటీజర్ 2 5 ఇంటూ 2 10 బైట్స్ అలొకేటెడ్ టు ఓన్లీ వన్ పాయింటర్ వేరియబుల్ బట్ ఇక్కడ ఐఎమ్ టేకింగ్ 5 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ దట్ ఈస్ 2 బైట్స్ సో 5 పార్ట్స్కి మనం 2 బైట్స్ ఆఫ్ మెమొరీని అలొకేట్ చేసుకుంటూ వెళ్తున్నాం సో దట్ ఈస్ ద మల్టిపుల్ అలొకేషన్ సో అలా ఏంటంటే మనం 5 పార్ట్స్గా యాక్సెస్ చేయడం కోసం మల్టిపుల్ బ్లాక్స్ అలొకేషన్ కోసం మనం ఇక్కడ కాలోక్ ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం సో నెక్స్ట్ రియలాక్ సో ఎప్పుడైతే మాలోక్ ఆర్ కాలోక్ ద్వారా మీరు అలొకేట్ చేసిన మెమొరీ ఇంకా మీకు సరిపోలేదు ప్రోగ్రామ్లో ఇంకా యాక్సెస్ చేయడానికి లాట్ ఆఫ్ మెమరీ అనేది యూస్ ఉంది అనుకున్నప్పుడు మీరు రీఅలొకేషన్ చేయొచ్చు ఆల్రెడీ ఈ రెండింటి ద్వారా అలొకేట్ చేసిన మెమరీకి మళ్ళీ మీరు రీఅలొకేట్ చేస్తారు సో సో నెక్స్ట్ రీఅలొకేషన్కి వచ్చేసరికి ఇట్ రీఅలొకేట్స్ ఇట్ రీఅలొకేట్స్ మెమరీ ఫర్ ఆల్రెడీ అలొకేటెడ్ పాయింటర్స్ సో ఏవైతే మనం పాయింటర్స్కి ఆల్రెడీ అలొకేట్ చేసామో ఆ పాయింటర్స్కి అగైన్ మళ్ళీ మనం రీఅలొకేషన్ చేయొచ్చు సింటాక్స్ అగైన్ పిటిఆర్ ఈక్వల్ టు రీఅలాక్ ఆఫ్ పిటిఆర్ దట్ ఈస్ పాయింటర్ వేరియబుల్ బిఫోర్ ఏదైతే మీరు అలొకేట్ చేశారో పాయింటర్ వేరియబుల్ కామా న్యూ సైజ్ సో నెక్స్ట్ మీరు ఇచ్చే న్యూ సైజ్ దాన్ని మనం ఏంటంటే ఈ ఆల్రెడీ ఓల్డ్ సైజ్ పీటీఆర్కి ఎలా అయితే అలొకేట్ అయిందో ఆ ఓల్డ్ సైజ్ తీసేసి న్యూ సైజ్ని మనం అలొకేట్ చేస్తున్నాం సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రీఅలొకేషన్ నెక్స్ట్ వచ్చి ఫ్రీ ఆఫ్ వాట్ ఈస్ ఫ్రీ ఆఫ్ సో సింపుల్గా మీరు ఏదైతే పాయింటర్ వేరియబుల్కి మెమొరీ అలొకేట్ చేశారో డైనమిక్గా
सो फ्री आफ पीटीआर अभी एपड़ता मेन चैारो पॉइंटर वेरियबल की डायनामिक एंत मेमोरी एलोकेट अंत मेमोरी मोतम मन की फ्री आई सो फ्री मीन्स कंप्लीट मेमोरी एलोकेशन मैलॉक कैलॉक रियलॉक थ्री पॉइंटर्स द्वारा मन थ्री फंक्शंस द्वारा ये फंक्शन अला मेमोरी अलॉट आ मेमोरी मोतम मन फ्री आफ पीटीआर द्वारा दाँ फ्री अप चेयचु सो दिस इज टोटल द कॉन्सेप्ट ऑफ डायनामिक मेमोरी एलोकेशन सो एक्कुव मनम वॉइड पॉइंटर्स यूज चेसी मनम ई डायनामिक मेमोरी एलोकेशन अनेदी एक्सेस चेस्तू उंटाम सो नेक्स्ट वॉइड पॉइंटर एग्जांपल्स लो मनम ई दीनिकी संबंधी एग्जांपल अनेदी चूद्दाम थैंक यू.